శ్రీ సాయిబాబా గారు వేదిక మీద ఉన్న పెద్దలు నన్ను కేవలం ఆశీర్వదించమనే చెప్పారు తప్ప ప్రసంగానికి కాదు. అంతవరకు రెండు మాటలు మాట్లాడి ముగిస్తాను. డేనియల్ హార్పర్ అనేటువంటి ఒక కథాప్రేమికుడు ప్రపంచ స్థాయి కథల సంకలనాన్ని తీశాడు, ప్రచురించాడు. దానిలో వివిధ దేశాలకు చెందినటువంటి 75 కథల్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు. దానికి విలువైనటువంటి ముందు మాట రాస్తూ ఆయన ఏమంటాడంటే, దీనిలో పాల్గొన్నటువంటి రచయితలంతా ఏ ప్రపంచంలోనైతే నివసిస్తున్నారో ఆ ప్రపంచానికి ప్రాతినిధ్యం వహిస్తూ తమ తమ కథలు రాశారు అని. ఇది ఒక్క ప్రపంచ కథలకే కాదు, మన తెలంగాణ కథలకు కూడా వర్తిస్తుంది. తెలంగాణ కథల యొక్క లక్షణాలను కానీ వాటి యొక్క సక్సెస్ని కానీ వాళ్ళు ప్రత్యేకంగా చెప్పుకోవలసినటువంటి పని ఏం లేదు. ముఖ్యంగా తెలంగాణ భాష ఇవాళ సజీవమైనదిగా సగర్వంగా వేదిక మీదకి ఎక్కింది. ఒకప్పుడు జంధాల పాపశాస్త్రి లాంటి కవి తెలంగాణ భాషలో అంతా కౌరవ్యం ఉంటుందని దేవా చేశాడు. అప్పుడు శంకర్ సార్ కీర్తిశేషుడు శంకర్ గారు జంధాల పాపశాస్త్రి గారి కవిత్వంలో ఉన్నటువంటి ఉర్దూ పదాలన్నీ ఎత్తి చూపి మీరు కూడా అందుకు మినహాయింపే కాదు అని రాశాడు. వాళ్ళ ఉర్దూ పదజాలం తెలంగాణ సాహిత్యంలో అనివార్యమైనటువంటిది, అవిభక్తమైనటువంటిది. ఉర్దూ పదాలు లేని తెలంగాణ పదాలను మనం ఊహించలేము. అందుకొరకే కాళోజీ ఏమంటాడంటే, ఎవడి యాపలో వాడు రాయాలి, ఎవడో రాశాడని అట్లా మనం ఉండాలని, మనం రాస్తే యాతకు ఆ న్యూనతా భావం రానియొద్దని ఆయన చెప్పాడు. అంతేకాకుండా బడి పలుకులు కాకుండా పలుకు బడులు కావాలన్నాడు. ఇది అక్షరాల తూచా తప్పకుండా ఈనాటి తెలంగాణ కథకులంతా పాటిస్తున్నారని నా నమ్మకం. బడి పలుకుల్లో చిన్న పలుకులు ఉంటాయి, అన్ని వాటిని వర్ణించడం అదే వ్యవహార భాష అని కేవలం ఆ విభక్త ఏపీలో రెండు జిల్లాలు మాత్రమే మాట్లాడేటువంటి భాషను మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద రుద్దడం, తెలంగాణ మీద బలవంతంగా రుద్దడం, ఇవాళ ఆ సంఖ్యల నుంచి మనం ఆ సంఖ్యలను తెచ్చుకొని మన యాసలో మన భాషలో వ్యక్తిత్వంతో ఇవాళ మనం మాట్లాడగలుగుతున్నాం. ఒక ఆంధ్ర ప్రసిద్ధ రచయిత ఆయన నాకు లెటర్ రాస్తూ, అసలు మీ తెలంగాణ భాషలోనే ఆ జీవకళ ఉట్టిపడుతుందేమో అని రాశాడు. నాకు చాలా సంతోషం అనిపించింది నిజం ఒప్పుకున్నందుకు. ఇకపోతే ఇవాళ రంగిలో ఉన్నటువంటి కథకులంతా కూడా ఆగామి కాలంలో ఏమాత్రం రంగి లేనటువంటి తెలంగాణ కోసం కలలు కంటూ వారు వ్రాయడం జరిగింది. ఆ కళలు సాకారం చేసుకునేందు కొరకు ఈ మన తెలంగాణ కథకులైతే సాహితీపరులంతా కూడా తప్పకుండా కృషి చేస్తారని నేను నమ్ముతూ ఉన్నాను. ఇక ఈ తెలంగాణ కథలన్నీ కూడా మనం ఇవాళ పత్రికల ద్వారా చూస్తూనే ఉన్నాం. వాళ్ళంతా మనకు పరిచితులు అయినటువంటి వారే. మరి వాళ్ళ తెలంగాణ కథలో ఏముంది? పరిశీలన ఉంది, నివేదన ఉంది, పరివేదన ఉంది, ఆవేదన ఉంది, శోధన ఉంది, పరిశోధన ఉంది, అంతఃశోధన ఉంది, నిరసన ఉంది, తీవ్రమైనటువంటి ధిక్కారస్వరం ఉంది, అస్తిత్వ వేదన. ఇవాళ అస్తిత్వ ఉద్యమాలు ఎవరున్నాయో ఎన్నడూ లేనంత ఉచ్చస్వరంతో ఎదురెత్తి వాళ్ళ తమ ఉనికిని చాటుతూ ఉన్నాయి. అందులో భాగంగానే
ఈ కథా సంకలనం ఇవాళ మనం ఆవిష్కరించుకోగలిగాం. ఇవాళ ఈ సాహితీ తెలంగాణ సాహితీ సైన్యం తెలంగాణను మనం ఊహించలేం. ఏ ఉద్యమానికైనా ఏ విప్లవానికైనా మొట్టమొదట భావ విప్లవం ముఖ్యం. అది కేవలం రచయితల ద్వారానే కలుగుతుంది. అలా మనం తెలంగాణ సాధించుకోవడంలో కూడా తెలంగాణ రచయితలు గొప్ప పాత్ర వహించారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ముందు కూడా ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో బంగారు తెలంగాణ సాధించుకోవడంలో తమ వంతు బాధ్యతను రచయితలందరూ కూడా తప్పక నిర్వర్తిస్తారని ఆశిస్తూ ఈ కథలో ఈ రంగిలో పాల్గొన్నటువంటి రంగిలో ఉన్నటువంటి కథకులందరినీ అభినందిస్తూ ఆశీర్వదిస్తూ నిర్వహిస్తున్నాను.